గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్నా బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా మా సహోద్యోగి వన్ ఆఫ్ ది మోస్ట్ డెడికేటెడ్ సిన్సియర్ ఫిమేల్ రిపోర్టర్స్ ఇన్ ది తెలుగు మీడియా నంబూరి ఉమాదేవి, హైదరాబాద్ ప్లస్ ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా ఎన్నికైనందుకు అభినందనలు. సో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ మెంబర్ గా ఎన్నికైతే, ఈసీ మెంబర్ గా ఎన్నికైతే ఎందుకు టీవీలో అభినందనలు అంటే, తివేష్ హాస్ వన్ దిస్ ఎలక్షన్. సో ఇన్ఫాక్ట్ నో స్పామింగ్ మెసేజెస్, నో పాంప్లెట్స్, నో వాయిస్ మెసేజెస్, అసలు ఎక్స్పెండిచరే లేదు. ఇదేదో విలువల కోసం చేసిందని చెప్పలేం కానీ డబ్బులు లేక ఖర్చు పెట్టలేక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చక్కగా గెలిచింది. అంటే ఇది ఎలా చేసినప్పటికీ కూడా అందరికీ అనుసరణీయమైన పద్ధతి. మన రాజకీయ నేతలు కూడా ఇలాగే చేయగలిగితే డెఫినెట్లీ లంచగొండితనాన్ని, ఈ అవినీతిని, వీటన్నింటినీ అడ్డుకట్టు వేయగలిగిన వాళ్ళు అవుతారు. ఓన్లీ తన చిరునవ్వు, సత్ప్రవర్తన, నిజాయితీ, ఈ మూడే పాత్రికేయ మిత్రుల మనసు ఉమాదేవి గెలుచుకోవడానికి కారణాలు. సో జర్నలిస్ట్ మిత్రుల మనసు గెలుచుకుని విజయం సాధించింది ఉమాదేవి. సో ప్రెస్ క్లబ్ అంటే నార్మల్గా ఇంతకు ముందు అందరూ కూడా మేమందరూ అవాయిడ్ చేస్తాం వెళ్ళటం, అది ఒక తాగుబోతుల మందిరంగా మారిపోయింది. బట్ ఇప్పుడు ఈ యువ జర్నలిస్ట్ అందరూ కలిసి వీళ్ళ నేతృత్వంలో ప్రెస్ క్లబ్ మళ్ళీ ఒక కళ, సాహితి, సంస్కృతి కేంద్రంగా తీర్చిదిద్దుతారు నా సిద్ధం. ప్రెస్ క్లబ్ ఇమేజ్ ని, అలాగే మా టీవీ ఫైవ్ ఇమేజ్ ని కూడా ఉమాదేవి లాంటి వాళ్ళందరూ ఇనుగుణింపజేస్తారని ఆశిస్తున్నాం. అండ్ అమరావతిలో కూడా ఇలాంటి ఒక ప్రెస్ క్లబ్ అవసరం. ఇప్పుడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎంత చక్కగా రూపుదిద్దుకుందో, అందుకంటే ఇంకా ఎక్కువ ఘనంగా వైభవపేతంగా ప్రెస్ క్లబ్ ని తీర్చిదిద్దే అవకాశం అక్కడ ఉంది, ఎందుకంటే కొత్త సిటీ కాబట్టి. సో ఇప్పుడు ప్రభుత్వం ఆరు తర్వాత ఎలక్షన్స్ తర్వాత అయినా ఇంకా టైం లేదు కాబట్టి కనీసం ఒక రెండు ఎకరాల భూమిని కేటాయించి, ఎందుకంటే విజయవాడలో మనకు ఆడిటోరియంస్ కొరత చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పటికి కూడా తమ్మునపల్లి కళాక్షేత్రం, లేకపోతే రామ్మోహన్ రాయ్ లైబ్రరీ, ఇటువంటివే సాంస్కృతిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. సో ఎప్పటివో అవి ఓల్డ్ కన్స్ట్రక్షన్స్. సో కొత్త కన్స్ట్రక్షన్స్ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రెస్ క్లబ్ ని అందుకు వేదిక ఎన్నుకొని మేబీ ప్రభుత్వం కొంత భూమిని, ధనాన్ని కేటాయిస్తే ఇటు పాత్రికేయ మిత్రులకి, ఇతర సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా అమరావతి ప్రెస్ క్లబ్ రూపుదిద్దుకుంటుంది. సో వి హోప్ గవర్నమెంట్ టేక్స్ దిస్ సజెషన్ ఇన్ టు కన్సిడరేషన్. ఒక నూతన సాంస్కృతిక కేంద్రం ఆవిర్భావానికి ప్రెస్ క్లబ్ ను వినియోగించుకోగలిగితే ఇటు పాత్రికేయులను ధన్యమవుతాం, సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇక మార్కెట్స్ పరిస్థితికి వస్తే, ఏషియన్ మార్కెట్స్ లో ఈ ఉదయం మనం రెడ్ చూస్తున్నాం. ఎక్కువ మార్కెట్స్ లో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. సో లాస్ట్ ఫ్రైడే కొంత మిక్స్డ్ గా క్లోజ్ అయ్యే యూఎస్ మార్కెట్స్ 8 డేస్ లూజింగ్ స్ట్రీక్ కి బ్రేక్ వేస్తూ డౌ జోన్స్ లాభాలతో క్లోజ్ అయింది. అలాగే ట్రంప్ టారిఫ్ ట్వీట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అండ్ ఒపెక్ మీటింగ్ ముగిసింది. ఒపెక్ మీటింగ్ లో ఇరాన్ అభ్యంతరాలను పక్కన పెట్టి రష్యా సౌదీ ప్లాన్స్ ను మద్దతుగా నిలవడంతో ఒపెక్ ఇప్పుడు టార్గెట్ క్రూడ్ అవుట్పుట్ ని 1 మిలియన్ బ్యారల్స్ పర్ డే, మరొక 1 మిలియన్ బ్యారల్స్ అదనంగా ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించింది. మేబీ చిన్న మోడెస్ట్ ఇంక్రీజే, బట్ స్టిల్ కొంత ఇది క్రూడ్ ప్రైసెస్ చల్లార్చే చర్య కాబట్టి మనకు, చైనా లాంటి కంట్రీస్ కు ఇది అనుకూలమైన పరిణామం. సో ఒక మార్కెట్స్ మాత్రం వన్ స్టెప్ బ్యాక్వర్డ్ మరో స్టెప్ ఫ్రంట్ ఫుట్ లో కదులుతున్న సమయం ఇది. మనం చూస్తున్నాం గత కొంతకాలంలో కూడా నిఫ్టీ 10,600, 10,900 ఈ రేంజ్ లోనే కదలాడుతోంది. ఈ మధ్య మరీ రేంజ్ మరీ నేరో అయిపోయి 10,740, 10,860 ఈ లెవెల్స్ మధ్యకి వచ్చేసింది. సో లాస్ట్ వీక్ మనం చూస్తే కేవలం 5 పాయింట్ల లాభంతో ముగిసింది. సో ఫ్రైడే రోజు 81 పాయింట్స్, చివరి అర్ధగంట అనుభవంగా కనుక మార్కెట్ పెరగకపోయి ఉంటే లాస్ట్ వీక్ వాజ్ ఏ మైనస్ నెగిటివ్ వీక్ గా ఉండేది. బట్ ఇప్పుడు మనకు కొంత ఓవర్ కలిగింది ఫ్రైడే ర్యాలీతో, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ర్యాలీతో. సో 20 డే మూవింగ్ యావరేజ్ వచ్చేసి 10,739, ఇది ఒక మంచి సపోర్ట్ లెవెల్ నిఫ్టీకి సంబంధించి. 50 డే మూవింగ్ యావరేజ్ 10,675, అండ్ ఈ సిరీస్ లో మనం ఇప్పటిదాకా చూసిన హైయర్ లెవెల్ ఏంటంటే 10,893, అది ఒక మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా. సో ప్రస్తుతానికి 10,800 లెవెల్ ని నిలబెట్టుకోవడం నిఫ్టీకి సంబంధించిన ప్రధానమైన బాధ్యత. ఇందులో హెచ్డిఎఫ్సి, ఐటీసీ, సన్ ఫార్మా ఇటువంటి స్టాక్స్ చక్కగా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇన్ఫాక్ట్ మిడ్ క్యాప్స్ లో మన ఫ్రైడే రోజు కూడా అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో అంత ఫేవరబుల్ గా లేదు. సో డిక్లైన్స్ ఎక్కువగా కనిపించాయి మనకు. సో అందువల్ల ప్రస్తుతానికి లార్జ్ క్యాప్స్ లైక్ హెచ్డిఎఫ్సి ట్విన్స్, అంటే హెచ్డిఎఫ్సి,
హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఐసిఐసి బ్యాంక్, సన్ ఫార్మా ఆర్ బజాజ్ ట్విన్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇవి మార్కెట్స్ కు మనకు సపోర్ట్ గా నిలుస్తున్న అంశాలు. సో ఈ ఇయర్ లో కూడా ఇవే స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. వాళ్ళు అందరూ అడుగుతున్నారు ఎందుకు మిడ్ క్యాప్స్ అన్ని పడిపోయాయి, వాల్యూ బైస్ అన్ని తగ్గిపోయాయి. సో దిస్ ఇస్ నాట్ ది సీజన్ ఫర్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్. ఓన్లీ లార్జ్ క్యాప్స్ మాత్రమే పెర్ఫార్మ్ చేస్తున్న సంగతి మనం అందరం చూస్తున్నాం. చాలా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో 40-60% వరకు కూడా లాసెస్ చూస్తున్నాం. కాబట్టి ఇక కంపెనీ ఫండమెంటల్స్ ఏం సంబంధం లేదు, సెంటిమెంట్ నెగిటివ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో మనం యావరేజ్ చేయటాలు ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టి ప్రస్తుతానికి ఫ్లవర్ ఏంటి, ఇప్పుడు సీజన్ ఫ్లవర్ ఏంటి అని చూసుకుని లార్జ్ క్యాప్స్ సేల్ అవుతాయి. అంత మించి వేరే గచ్చంతరం లేదు మనకు. సో మళ్ళీ 19 లో మనకు విల్ గెట్ ఎనదర్ ఆపర్చునిటీ. ఒకవేళ ఏవైనా కాంట్రా బిట్స్ గా ఇప్పుడు తీసుకోదలుచుకుంటే మీడియం స్మాల్ క్యాప్స్ లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే స్టాక్ సెలక్షన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా చాలా జాగ్రత్తగా స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అట్లీస్ట్ 2 ఇయర్స్ వరకు వెయిట్ చేసే పేషెన్స్ ఉండాలి. ఇవన్నీ చేయగలిగితే దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. మిడ్ స్మాల్ క్యాప్స్ మల్టీ వ్యాగస్ ని పిక్ చేసుకోవడానికి ఇంతకంటే అనుకూలమైన సమయం లేదు మరొకటి. కాబట్టి రిస్క్ టేకర్స్ పేషెన్స్ ఉన్నవాళ్ళు క్యాష్ చెస్ రెడీగా చేసుకోండి, రెడీగా ఉంచుకోండి, చక్కటి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి అండ్ హ్యావ్ అట్లీస్ట్ 2-3 ఇయర్స్ హొరైజన్, యూ విల్ గెట్ డీసెంట్ రిటర్న్స్. ఎనీస్ అభిప్రాయం తెలుసుకున్నాం. సో వీకెండ్ లో ముంబై వెళ్ళి వచ్చారు, ఎటువంటి వాతావరణం కనిపిస్తుంది మార్కెట్స్ లో? దిస్ ఈస్ ఎన్ ఇయర్ ఆఫ్ సీజన్ ఆఫ్ స్టాక్ పికింగ్, సో మీరు ఎటువంటి మంచి వజ్రాల్ని ముత్యాలని రత్నాలు వేరుకొని వచ్చారు? ఎగ్జాక్ట్లీ అండి, కొద్దిగా ఒక 4-5 కంపెనీస్ మేనేజ్మెంట్స్ ని కలవడం జరిగిందండి. సో మార్కెట్ లో అలాగే మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ని, ఈ బై సైడ్ కూడా కలవడం జరిగింది కపుల్ ఆఫ్ మెంబర్స్ ని. సో దే ఆర్ లైక్ యూనో కొద్దిగా వెయిటెడ్ వాచ్ మోడ్ లోనే ఉన్నారండి. స్టాక్ పికింగ్ మీద చాలా కేర్ఫుల్ గా ఉన్నారు, ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పైన. దే ఆర్ లుకింగ్ ఫర్, ఇంతకుముందు మన వసంత్ గారు అన్నట్టు దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ జెమ్స్ అండ్ డెఫినెట్ గా చెప్పుకోవచ్చు కొద్దిగా. బట్ దే వ్యూ ఇస్ లైక్ యూనో కొద్దిగా మార్కెట్ షార్ట్ టర్మ్ లో అయితే చాపింగ్ గానే ఉంటుందండి. ఎందుకంటే మనకి ట్రేడ్ వార్స్ అనేది మనం ఏదైతే అనుకున్నామో ద క్లౌడ్స్ ఆర్ స్టిల్ నాట్ ఓవర్ యెట్, ఇట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్ అండి. కొద్దిగా నెగిటివిటీ ఉంది అండ్ అదేవిధంగా మన దగ్గర సెక్టర్ స్పెసిఫిక్ ఏదైతే యాక్షన్స్ జరుగుతున్నాయో, మనకు పిఎస్యూ బ్యాంక్స్ అనేవి పార్లమెంటరీ కమిటీ ఒక సజెషన్, ఐ మీన్ క్లారిఫికేషన్ అడగడం కానివ్వండి, ఐసీఐసీఐ బ్యాంక్ పైన అకౌంటింగ్ ఇష్యూస్ పైన, వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ పైన కొద్దిగా ఇష్యూస్ రావడం కానివ్వండి, ఇవన్నీ కొద్దిగా బ్యాంకింగ్ రంగాన్ని కొద్దిగా నెగిటివ్ గా బయాస్ కనబడుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఐడియా వోడాఫోన్ మధ్య కూడా ఇట్ గెట్స్ డిలేడ్. కొద్దిగా ఇలా సెక్టర్ వైజ్ కూడా కొద్దిగా మనకి ప్రెజర్స్ ఉన్నా కూడా దేర్ ఆర్ కపుల్ ఆఫ్ సెక్టర్స్ దే ఆర్ పాజిటివ్ అబౌట్ అని. ఒక డెఫినెట్ గా ఫార్మా అండ్ దట్ ఓన్లీ ఫ్రంట్ లైన్ ఫార్మా, దే ఆర్ పాజిటివ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఐటీ మీద అయితే డెఫినెట్ గా పాజిటివ్ గా ఉన్నారు. ఎన్బిఎఫ్సీస్ ఆర్ దేర్ ఫ్లేవర్ అండి. అండ్ అదేవిధంగా ఆటో ఆన్సిలరీలో మిడ్ టు స్మాల్ క్యాప్ దగ్గర కొద్దిగా ఫేవరబుల్ గా ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ మనకి కొద్దిగా ఐటీ దగ్గరకు వస్తే టెక్ సొల్యూషన్స్ పైన కొద్దిగా పాజిటివ్ గా కనబడుతుందండి. ఆ మెడ్ మేనేజ్మెంట్ కొద్దిగా పాజిటివ్ కమెంటరీ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, చిన్న డిస్క్లోజర్, మనము ఒక 6 మంత్స్ బ్యాక్ ఒక జనవరి టైంలో పీటీసీ ఫైనాన్షియల్స్ ఒక రికమెండ్ చేశామండి. ఆ మెడ్ మేనేజ్మెంట్ ఐ వుడ్ సజెస్ట్ అండి, నాట్ పెద్ద పాజిటివ్ ఏం కనబడట్లేదు అవుట్లుక్. సో ఐ వుడ్ సజెస్ట్ ఏదైనా ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. లాసెస్ లో ఉన్నాం మనం, బట్ స్టిల్ దీన్ ఇట్ మేక్ సెన్స్ టు లాస్, ఐ మీన్ బుక్ లాసెస్ అండి. ఎందుకంటే నాకు పెద్దగా అప్సైడ్ ఏం కనబడట్లేదు. అందులో మేనేజ్మెంట్ కమెంటరీ కూడా కొద్దిగా సబ్డ్యూడ్ గా ఉంది. సో బెటర్ థింగ్ ఈస్ కొద్దిగా లాస్ అయినా కూడా ఏదైనా ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. సో కొద్దిగా థీమ్ వైజ్ గా వెళ్ళాలండి. ఇంతకుముందు వసంత్ గారు చెప్పినట్టు మీరు ఒకవేళ కాంట్రా బెట్ లో అండ్ ఇఫ్ హ్యావ్ ద మజిల్ అండి, కొద్దిగా సస్టైనింగ్ పవర్ ఉంటే ఐ థింక్ యూ హావ్ మెనీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అవైలబుల్ ఎట్ చీప్ వాల్యుయేషన్స్ అండి. కాకపోతే ఏంటంటే మన దగ్గర తీసుకునే గట్స్ ఉండాలి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. మన దగ్గర కొద్దిగా ప్రైస్ పాయింట్స్ కూడా మనం ముందే ఫిక్స్ అయిపోవాలండి. 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొద్దిగా గట్టిగా ఉండాలండి అదొకటి. అండ్ లేదు అని అంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ లేదు అని అంటే జస్ట్ గో ఇన్ టు ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. యూల్ డూ గుడ్ బెటర్, ఐ మీన్ యూల్ డూ బెటర్. ట్రేడింగ్ పరంగా చూడాలంటే మళ్ళీ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూసాము లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో. షార్ట్ కవరింగ్ వాల్యూ వచ్చి నిఫ్టీ మళ్ళీ 10,820 ఈ మధ్య కాలపు హైస్ వైపు వెళ్తుంది. మళ్ళీ ఈ రోజు ఒక గ్యాప్ డౌన్ కాబట్టి కొన్ని స్టాక్స్ లైక్ ఫార్మా కౌంటర్స్ లాంటివి, పొజిషనల్ ట్రేడర్స్ ఈ డిప్ లో అంటే ఈ రోజు రేపు కానీ డిపోజిట్ నెక్స్ట్ 3-4 డేస్ కి ఫార్మా స్టాక్స్ ని లైక్ అరబిందో గానీ, సిప్లా గానీ, సన్ గానీ, మూడిట్లో ఏదైనా కూడా బై చేసుకోవచ్చు పొజిషనల్ ట్రేడింగ్ పరంగా. ఇంకా ఈ రోజు విషయానికి వస్తే ఈ రోజు నెక్స్ట్ 2-3 రోజులు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో మనకి బాగా కొంచెం వీక్ అయింది. బట్ బిలో 1,000 రూపీస్ వచ్చినప్పుడు ఈ స్టాక్ ని పిక్ చేసుకోమంటాను. అరౌండ్ 986 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే
మళ్ళీ ఇది 1124 1128 ఆ లెవెల్స్ ని మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేసే అవకాశం రిలయన్స్ ఇండస్ట్రీస్ కనపడుతుంది. కాబట్టి పొజిషన్ డైరెక్టర్స్ ఎవరి డిప్లో రిలయన్స్ ని బై చేయమంటాను. అదేవిధంగా ఇంట్రాడే కోసం ఈ రోజు లోయలో కొంచెం అజంతా ఫార్మా ఓపెన్ అయితే అజంతా ఫార్మా అనే 1020 పైన సస్టైన్ కాగలిగితే 1012 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని 1044 1045 ఆ లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈవెన్ హైయర్ లెవెల్స్ ఉన్నా కూడా బై చేసుకోమని చెప్తాను. హైయర్ లెవెల్స్ అంటే మైనస్ లో లేకుండా ఉన్నప్పుడు అయితే 1020 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 1040 దాటిందంటే స్టాక్ లో 1060 వైపు వెళ్లే అవకాశం కనపడుతుంది. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఒకటి లాస్ట్ ఫ్యూ డేస్ గా కొంచెం షార్ట్ కవరింగ్ ఈ కౌంటర్ లో కనపడుతుంది. బట్ ఇక్కడ ఈ లెవెల్లో కొంచెం ఈ స్టాక్ కి సెల్లింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇక హైయర్ లెవెల్స్ లో దీన్ని 1195 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని హైయర్ లెవెల్స్ లో పుల్ బ్యాక్ ర్యాలీస్ ఇంటర్వెల్లో వచ్చినప్పుడు సెల్ చేయమంటాను. 1162 1154 ఆ లెవెల్స్ ని ఇంటర్వెల్లో టెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక స్టాక్ డిఎల్ఎఫ్ ఒకటి ఒక పుల్ బ్యాక్ ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా దీన్ని కూడా ఇంటర్వెల్లో సెల్ చేయమంటాను. ఒక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో మళ్ళీ ఒక రెసిస్టెన్స్ అయిన 26700 పైన క్లోజ్ అయింది. ఈ రోజు ఓపెనింగ్ లో లో వచ్చినప్పుడు ఒకవేళ మళ్ళీ 26600 పైన కంటిన్యూ ట్రేడ్ అయితే దాన్ని కూడా బయింగ్ వెళ్ళవచ్చు. బట్ ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీ క్రూషియల్ పాయింట్ లో ఉంది. నెక్స్ట్ ఫ్యూ డేస్ లో 26700 పైన సస్టైన్ అయితే బ్యాంక్ నిఫ్టీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ 26700 లో కంటిన్యూ ట్రేడ్ అయితే మరింత వీక్ కావచ్చు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోమంటాను. కానీ నిఫ్టీ విషయానికి వస్తే 10760 ఆ లెవెల్ లో నిఫ్టీకి సపోర్ట్ ఉంటుంది. అది బ్రేక్ అయితేనే ఫర్దర్ వీక్నెస్ అనేది రావచ్చు. ఓకే, కామర్స్ లైన్ ఉన్నారు. మొదటి కాలం తిరుపతి నుంచి లీలా కృష్ణ. హలో, హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. లీలా కృష్ణ సార్, నేను కొత్తగా ఇన్వెస్ట్మెంట్ లోకి వచ్చాను. లిమిటెడ్ స్పిరిట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చదువుతాను. లిమిటెడ్ స్పిరిట్స్ లోనా? అవునండి. ఓకే, లాంగ్ టర్మ్ ఎంత ఇన్వెస్ట్ చేస్తారు మీరు? నేను తక్కువ క్వాంటిటీ అంటే కొత్తగా సార్. ఓకే, తక్కువ క్వాంటిటీలోనే దాని ఉద్దేశం అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో పెడతాం. రైట్ రైట్, ఓకే, చేయండి. ఎస్ఐపి కి యునైటెడ్ స్పిరిట్స్ ఈజ్ ఫేవరబుల్ స్టాక్, తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. అండ్ రాబోయే రోజుల్లో ఇంకా లిక్కర్ సేల్స్ పెరిగే ఛాన్స్ ఉన్నాయి, కానీ తగ్గే ఛాన్స్ ఎంత మాత్రం లేవు. సో మేజర్ బెనిఫిషరీ మార్కెట్ లీడర్ యునైటెడ్ స్పిరిట్స్ గా దక్కుతుంది. కాబట్టి ఎస్ఐపి చేయడానికి అన్ని విధాల అనుకూలమైన స్టాక్. అండ్ గతంలో దొరికిన తప్పులన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక సమసిపోయినట్లే. కాబట్టి యునైటెడ్ స్పిరిట్స్ స్టాక్ లో ఎస్ఐపి చేయడానికి అనుకూలంగా ఉంది. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుని కాసేపు ప్రకటన. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. తర్వాత కవర్ లైన్ ఉన్నారు పూణే నుంచి రవి. అది ఇంటర్వ్యూ అడిగిన కాలర్ అడిగిన స్టాక్ అండి, యునైటెడ్ స్పిరిట్స్ మెట్రోస్. ఇంతకు ముందు నేను 2000 సమ్ చేంజ్ లో చూసానండి, అది ఇప్పుడు 600 లో ఉంది. అది అర్థం కావట్లేదు, అది ఎందుకండి కిందకి దిగొచ్చింది? ఈ టైమ్ లో అటెంప్ట్ చేయొచ్చా? అదే అండి నా డౌట్. ఇంతకు ముందు యునైటెడ్ స్పిరిట్స్ మెట్రోల్ టెన్ లో 2600 3000 లో చూసినట్టు వస్తున్నాకు, ఇప్పుడు ఎందుకండి 600 కి వచ్చింది? అంటే స్టాక్ స్పీడ్ జరిగిందండి, 10 రూపాయల స్టాక్ ని 2 రూపాయలు స్టాక్ చేశారు. సో దానివల్ల మీ నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి మీ అకౌంట్ లో, షేర్ ప్రైస్ ఆ మేరకు స్ప్లిట్ కి అనుగుణంగా తగ్గుతుంది అనమాట. అంటే ఇప్పుడు దాని వాల్యూ 3400 రూపాయలు ఉన్నట్లు. సో మీరు చూసిన 2000 రూపీస్ ఇప్పుడు 3400 ఉన్నట్లుగా లెక్క. కాబట్టి దాని చూసి ఏమి గాబరపడద్దు. 10 రూపాయల షేర్ వాల్యూని ఇప్పుడు 2 రూపాయలుగా ముఖ విలువని స్ప్లిట్ చేశారు, అంటే విభజించారు. సో నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి, షేర్ ప్రైస్ తగ్గుతుంది మార్కెట్ లో, ఏమి ఇబ్బంది లేదండి. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని యూ కెన్ ఇఫ్ యూ హ్యావ్ ది షేర్స్ జస్ట్ నోటీస్ దిస్ డిఫరెన్స్ అనమాట, చేంజ్ అనమాట. తర్వాత వైఎస్ రావు మెయిల్ పంపించారు. డాక్టర్ రెడ్డి స్లాబ్స్ ఉన్నాయట 2200 రూపాయలు, ఇది షార్ట్ ఆర్ లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు? రెడ్డి ల్యాబ్స్ మీరు హోల్డ్ చేసుకోనండి, షార్ట్ టర్మ్ కి బానే ఉంది, మంచి అప్ ట్రెండ్ లో మనం చూస్తున్నాం. 2000 బిలో నుంచి స్టాక్ మనకి మంచి అప్ ట్రెండ్ కి వచ్చింది. ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ 1.5 ఇయర్ లో మనం అనుకుంటున్నాం ఫార్మా స్టాక్స్ బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హోల్డ్ చేయండి, హోల్డ్ చేయండి. బట్ ఇప్పుడు ఇమీడియట్ ట్రెండ్ మాత్రం క్లోజర్ గా 2440
2450 ఆ లెవెల్ కొంత రెసిస్టెన్స్ అంటే ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఇది షార్ట్ టర్మ్ లెవెల్స్ అండి. బట్ ఓవరాల్ గా షార్ట్ టర్మ్ కి లాంగ్ టర్మ్ కి ఈ స్టాక్ అప్ ట్రెండ్ కొనసాగవచ్చు అండి. తర్వాత కలర్ లైన్ ఉన్నారు ఆంజనేయులు ఉంటుంది. ఓకే ఆంజనేయులు కాల్ కట్ అయింది. అండ్ శ్యామ్ సుందర్ మెయిల్ పంపించారు, లార్జ్ క్యాప్స్ తో ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నాం, బిల్డ్ చేసుకున్న ఉద్దేశం ఆయనకి ఎంత మాత్రం లేదట, మంచిది. స్మాల్ మిడ్ క్యాప్స్ తో మాత్రం పోర్ట్ఫోలియో కావాలట, 3 to 5 years హోల్డ్ చేస్తారు. సో ఒక 5 to 6 మల్టీ బ్యాగర్స్ కావాలి. మల్టీ బ్యాగర్స్ అని ఇప్పుడే మనం చెప్పడం కష్టం అవుతుందండి. అట్లీస్ట్ వీ కెన్ సే ఒక 20% రిటర్న్ ఇచ్చే స్టాక్స్ మల్టీ బ్యాగర్స్ అని ముందే తెలుసు. అందరూ అభిషేకాలు కొనేసి దగ్గర పెట్టుకుంటారు కదా. మల్టీ బ్యాగర్స్ విల్ ఎమర్జ్ స్లోలీ, ఇట్స్ అన్ ఎవల్యూషన్ అండి. ఒకసారిగా మనకి ఇవి ఈ స్టాక్ డిఫరెంట్ గా గోయింగ్ టు బి మల్టీ బ్యాగర్ అని మనం చెప్పడం కష్టం. బట్ మేబీ అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉందని కొంతవరకు మనం అంచనా వేయగలుగుతాం. అండ్ డూ సమ్ సీరియస్ రీసెర్చ్ అండి. అది మేమేదో ఒక 5 stocks చెప్పేసి అవి కొనేసి తర్వాత ఇవి పెరగలేదండి మీరు చెప్పారు అని, డోంట్ బ్లేమ్ అస్, డూ యువర్ ఓన్ హోంవర్క్. మీరు ఏమైనా రికమెండ్ చేస్తారా 20 stocks? అప్రోచ్ కరెక్టే ఉందండి. మీరు కొద్దిగా లాంగ్ టర్మ్ అంటున్నారు మిడ్ క్యాప్ లో, యా ఇట్స్ గుడ్ థింగ్. కాకపోతే ఏంటంటే సెక్టర్ స్పెసిఫిక్ వెళ్ళండి, కొద్దిగా మీ ఎక్స్పోజర్ కూడా ఆటోలో మిడ్ క్యాప్ ఆటోలో ఉండాలండి. సో దే ఆర్ మంచి స్టాక్స్ అండి, మంచి స్టాక్స్ మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే చాలు. మిడ్ క్యాప్స్ ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా మంచి కరెక్షన్ వచ్చిందండి. ఒకటి మదర్సన్స్ మీద మంచి కరెక్షన్ వచ్చిందండి. అండ్ అదేవిధంగా నేను సందా టెక్నాలజీస్ మీద కొద్దిగా పాజిటివ్ గా ఉన్నాను. అండ్ అదేవిధంగా ఎన్బిఎస్సి సైడ్ వస్తే మనపురం ఫైనాన్స్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా చాలా పాజిటివ్ గా కనబడుతున్నాయి. ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు సెక్టర్ వైజ్ అయితే బాగుంటుందండి. అలాగే ఒక బ్యాంక్ వైజ్ గా మీరు ఏదైనా ఎస్ బ్యాంక్ కానీ ఆర్బిఎల్ బ్యాంక్ కానీ ట్రై చేయొచ్చండి. రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతున్నాయి. ఐ థింక్ ఎస్పెషల్లీ ఆర్బిఎల్ బ్యాంక్ ఒకవేళ మీకు 5 years వ్యూ ఉంటే డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ విల్ బి ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో ఇలా కొద్దిగా 3 sectors లో ఆల్మోస్ట్ ఒక 6 stocks చెప్పాను. మీరు ఇంకొక 2 sectors చూస్ చేసుకుంటే ఫార్మా అండ్ ఐటీ, ఐ థింక్ ఇట్ విల్ బి డన్. కన్సంప్షన్ ఇస్ గోయింగ్ టు బి ఎ మేజర్ థీమ్, దాన్ని ఇగ్నోర్ చేయకూడదు మనం ఎవరం కూడా. అట్లీస్ట్ 5 to 10% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో షుడ్ కన్సిస్ట్ ఆఫ్ కన్సంప్షన్ స్టాక్స్. అండ్ కన్సంప్షన్ ఏంటి అంటే ఎఫ్ఎంసీజీ, అఫ్ కోర్స్ మీరు చెప్పిన ఈవెన్ ఆటో ఆటో ఇన్సల్టరీస్ కూడా దే ఆల్సో పార్ట్ ఆఫ్ కన్సంప్షన్ థీరీ ఓన్లీ. సో ఇవన్నీ కూడా ఇండియన్ డొమెస్టిక్ ఎకానమీ ఫేసింగ్ కంపెనీస్ అనమాట, లైక్ రెవెన్యూ సూపర్ మార్ట్స్, విఐపీ ఇండస్ట్రీస్, ఆర్ అమెరికో, ఆర్ ఎన్ఎస్లే, ఇట్లాంటి కంపెనీస్ అనమాట. సో వీటిని కూడా కొద్ది కొద్దిగా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. హ్యావ్ ఏ 15 to 20 stocks ఇన్ అవర్ పోర్ట్ఫోలియో. అండ్ అలొకేషన్ ఉండాలి, లార్జ్ క్యాప్స్ ఒక 50 to 60%, దెన్ మిడ్ క్యాప్స్. నాకు ఇంట్రెస్ట్ లేదు లార్జ్ క్యాప్స్ అంటే దట్స్ యువర్ ఓన్ రిస్క్, యువర్ ఏ హై రిస్క్ టేకర్ అనే దాన్ని మీరు నిర్ధారణ చేస్తున్నట్లుగా అనమాట. నేరుగా ఇది గుంటూరు నుంచి. ఈ రోజు తీసుకుంటే బోనస్ వస్తుందా? మీరు బాగా ఇవాళ రేపు అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం ఉన్నారు. సో 26th ఈజ్ ది రికార్డ్ డేట్ అండి, ఎక్స్ డేట్. కాబట్టి వాళ్ళు తీసుకుంటే మీకు అవంతి ఫీడ్స్ బోనస్ వస్తాయి, నెంబర్ వన్. సో టీసీఎస్ లో బైబ్యాక్ సంబంధించి ఏమైనా డేట్స్ మీకు ట్రాక్ చేస్తున్నారు? టీసీఎస్ ఇంకా డేట్స్ ఏమి అనౌన్స్ చేయలేదండి, ఐ థింక్ ఇంకా టైం ఉందండి దానికైతే. సో కాబట్టి టీసీఎస్ లో మీరు ఇప్పుడు తీసుకుంటే మీకు ఆ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎన్ని షేర్లు వస్తాయి ఏంటి ఇవన్నీ కూడా ఎన్ని షేర్లు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మీ దగ్గర నుంచి ఇవన్నీ కొద్దిగా మనకి ఇంకా క్లారిటీ లేదండి. కాబట్టి ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడి మీరు బైబ్యాక్ కోసం ఆ ఉద్దేశం తీసుకోవచ్చు, అదర్వైజ్ అవాయిడ్ ఇట్. తర్వాత సుధాకర్ రావు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్తే అండి. సార్ నా దగ్గర రిలయన్స్ క్యాపిటల్ 250 shares ఉన్నాయండి. ఆ రిలయన్స్ క్యాపిటల్ నుంచి కోరమండల్ ఫైనాన్స్ కానీ లేకపోతే ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ చేంజ్ చేస్తే ఎట్లా ఉంటుందని మీ అభిప్రాయము, మీ సజెషన్ అనుకుందామని. రిలయన్స్ క్యాపిటల్ లాభం లేదు, చాలా పాతది, నాకు ప్రాఫిట్ ఉంది. ప్రాఫిట్ ఉంది రిలయన్స్ లో 250 shares ఉన్నాయో దాంట్లో ఇది పెరిగేట్లు అనిపించటం లేదు రిలయన్స్ క్యాపిటల్ లో. అవును లాభంగానే ఉందండి. ఓకే గుడ్ గుడ్. సో మీరు మంచి పరిస్థితిలో ఉన్నారు అండ్ మీ ఆలోచన కూడా మంచిదే. సో కోరమండల్ కానీ ఎల్ఎన్టీ ఫైనాన్స్ రిలయన్స్ క్యాపిటల్ మంచి, మీకు కూడా ఆల్మోస్ట్ మంచి సేమ్ వ్యూ ఉందండి. యా డెఫినెట్లీ ఎలాగో డీసెంట్ ప్రాఫిట్స్ లో ఉన్నారు కాబట్టి ఎగ్జిట్ అవ్వండి. ఐ థింక్ మీరు లక్కీ అనుకోవచ్చు. సో మీరు ఎగ్జిట్ అవ్వండి దాంట్లోంచి. అండ్ యూ షుడ్ గెట్ ఇన్ టు, మీరు అన్నట్టు ఎల్ఎన్టీ ఫైనాన్స్ చాలా బాగా కనబడుతుంది, కోరమండల్ ఫైనాన్స్ కూడా చాలా బాగానే కనబడుతుంది ఇంటర్నేషనల్. సో దాంతో పాటు ఇది కూడా చూడొచ్చు అండి, మీరు మనపురం కూడా చూడొచ్చు. కొద్దిగా రిస్కీ అయినా కూడా ఐ థింక్ మిడ్ క్యాప్ లో ఇట్ విల్ డూ గుడ్ అండి. తర్వాత మధుసూదన్ రెడ్డి.
హైదరాబాద్ నుంచి. హలో హలో మధుసూదన్ అడగండి. గ్రాన్యూల్స్ వద్దండి. ఓవరాల్ గా ఫార్మా స్టాక్స్ లో చిన్న కంపెనీస్ లో ఇది అంత పెద్దగా స్ట్రాంగ్ లేని కౌంటర్ అండి. గ్రాన్యూల్స్ కంటిన్యూగా వీక్ అవుతుంది. 140 లెవెల్స్ నుంచి మనం చూసాము 71 దాకా వచ్చి కొంచెం ఫార్మా స్టాక్స్ పెరిగితే పెరిగింది. ఫండమెంటల్ పరంగా అంత గొప్పగా లేదు. దీనికైనా మీరు నాట్కో వైపు వెళ్ళడం బెటర్ అండి. నాట్కోలో అది ఎప్పుడు కూడా మీకు ఏంటంటే సేఫ్ గా ఉంటుంది. ప్లస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు కొంచెం లార్జ్ క్యాప్ స్టాక్స్ వైపు మీరు వెళ్ళడం బెటర్ కాబట్టి నేను గ్రాన్యూల్స్ కన్నా మీరు నాట్కోలో ఇన్వెస్ట్మెంట్ కి ప్లాన్ చేసుకోమని చెప్తాను. సూర్య తేజ్ పంపించార్ మెయిల్. ఆయన 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. గాయత్రి ప్రాజెక్ట్స్ అనుకుంటాను. మొయిల్ అండ్ ఏబీసీ క్యాపిటల్ కొంచెం ఇంకా షాపింగ్ చేసుకోవాలండి. గాయత్రి ఇంజనీరింగ్ ఓకే, దే స్టార్టెడ్ డూయింగ్ వెల్, కానీ మేనేజ్మెంట్ పట్ల అంత మనకు అంత నమ్మకం లేదు. కొద్దిగా మొహట పడాల్సి వస్తుంది ఒక్కసారి. సో మొహట ఏం లేదు, మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ గురించి కొద్దిగా సందేహాలు ఉన్నాయి. అండ్ మాయిల్ మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్. సో గాయత్రి ప్రాజెక్ట్స్ కంటే కూడా అండి యూ హావ్ బెటర్ చాయిసెస్ ఇన్ ద సేమ్ సెక్టర్. సెక్టర్ అయితే పాజిటివ్ గా కనబడుతుంది. ఐ థింక్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ మీకు ఐ మీన్ ఇట్ విల్ బి బెటర్ బెట్ అనేది నా ఐడియా అండి. దాంతో పాటు కొద్దిగా రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంటే ఎన్సీసీ విల్ బి బెటర్ బెట్ అండి. రెండింటిలో చూస్ చేసుకోమని చెప్తాను. మాయిల్ ఐ థింక్ 177 లో ఉందండి, మంచి కరెక్షన్ వచ్చింది. ఒకవేళ మీకు సెక్టర్ అయితే ఇంకా పర్వాలేదండి, ఫోకస్ లోనే ఉంది. కాకపోతే ఏంటంటే ఐ థింక్ ఇట్ విల్ బి లగార్డ్ ఫర్ సమ్ టైమ్. ఒకవేళ మీకు 2 ఇయర్స్ వ్యూ ఉంటే 2 to 3 ఇయర్స్ అనేది డెఫినెట్ గా యూ కెన్ గివ్ ఎ ట్రై. తర్వాత కామారెడ్డి నుంచి శ్రీనాథ్. హలో అడగండి శ్రీనాథ్. హెచ్సిసి అంతేనా, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. కొమారావి షేర్లు ఆల్రెడీ చాలా హై ప్రైస్ ఎంటర్ అయ్యారు. రాంగ్ స్టాక్ లో ఉన్నారు మీరు. హెచ్సిసి లో మీకు ఇప్పట్లో మీరు ఆ రేట్లు అయితే రావు. సో కంపెనీ చాలా కష్టాల్లో ఉన్న కంపెనీ ఇది, మనకు తెలిసిందే. డెట్ బెడెన్ తో సతమతం అవుతుంది. అండ్ దీనిపై చాలా లిక్విడేషన్ పిటిషన్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ కంపెనీ సంబంధించి ఏమాత్రం పరిస్థితి ఆశాజనకంగా లేదు. మీరు 43 రూపాయలు ఎప్పటికి వచ్చాను, రాదు, లాస్ బుక్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఉండండి, లేదంటే జస్ట్ లీవ్ ఇట్, వదిలేసేయండి, విడిచిపెట్టేయండి ఇంకా దాన్ని. తర్వాత పిన్నం బ్రహ్మయ్య అడుగుతున్నారు, టాటా కాఫీ కొనాలంటే 132 రూపాయల్లో హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చు? అలాగే అశోక్ లేలాండ్ ఉన్నాయి 152లో. రెండు కూడా కొద్దిగా మైనర్ లాసెస్ లో ఉన్నారండి మీరు. బట్ రెండు కూడా స్టాక్స్ వైజ్ ఫండమెంటల్ వైజ్ బోత్ ఆర్ గుడ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఉన్న పొజిషన్ రన్ చేయండి, లాస్ బుక్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. మీకు అశోక్ లేలాండ్ అయితే మీకు ఇంకా నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ కూడా చాలా పాజిటివ్ అవుట్లుక్ కనబడుతుంది. ఎందుకంటే కమర్షియల్ వెహికల్స్ ఎస్పెషల్లీ హైవే వెహికల్స్ ఏదైతే అంటామో చాలా పాజిటివ్ కనబడుతుంది అవుట్లుక్ వాటికి. అండ్ అశోక్ లేలాండ్ వి నో ఇట్స్ లైక్ నో ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద మార్కెట్ లీడర్స్. సో డెఫినెట్లీ కంటిన్యూ చేయమంటారు అశోక్ లేలాండ్ లో. అండ్ టాటా కాఫీ కూడా యు ఆర్ ఇన్ మైనర్ లాసెస్ అండి, నో నీడ్ టు బుక్ లాసెస్, యూ డెఫినెట్లీ కంటిన్యూ అండి. రవి కిరణ్ మెయిల్ పంపించారు, పిఎఫ్సి, ఆర్ఈసి, ఆండ్రూయూల్, పానాసోనిక్ కార్బన్ వీటిలో లాసెస్ లో ఉన్నారు, 20% లాస్ లో. హోల్డ్ 1 ఇయర్ హోల్డ్ చేస్తారట, హోల్డ్ చేస్తే ఉపయోగం ఉంటుంది. 1 ఇయర్ అంటే ఐ థింక్ యూ షుడ్ కొద్దిగా స్టాక్స్ అయితే నాట్ ఎ గుడ్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు. పిఎఫ్సి, ఆర్ఈసి కానివ్వండి, కొద్దిగా నాట్ ఎ గుడ్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు కన్సిడరింగ్ ద టైమ్స్ నౌ. సో ఐ థింక్ 1 ఇయర్ కాదండి మీకు. ఒకవేళ 2 to 3 ఇయర్స్ వ్యూ ఉంటే డెఫినెట్లీ ఉన్న పొజిషన్ రన్ చేయమంటారు. ఐ డోంట్ నో ద క్వాంటిటీ అండ్ మీ పొజిషన్ సైజ్ ఎంతనో నాకు తెలియదు. ఒకవేళ మీకు హ్యూజ్ క్వాంటిటీ ఉంటే మాత్రం ఐ థింక్ యూ షుడ్ కొద్దిగా లాస్ అయినా బుక్ చేసి, రాలీస్ లో లాస్ ఉన్నా కూడా బుక్ చేసి, ఐ థింక్ ఎఫ్ఎంసీజీ కానివ్వండి, కొద్దిగా ఇప్పుడు రన్నింగ్ థీమ్స్ ఏదైతే ఉన్నాయో ఫార్మా కానివ్వండి, ఎఫ్ఎంసీజీ కానివ్వండి, ఐ థింక్ యూ షుడ్ గెట్ ఇన్ టు దమ్ టు గెయిన్ దట్, ఆ కొద్దిగా కంఫర్ట్ రావాలండి మీకు అప్పుడు. సో దానికోసం ఐ థింక్ యూ షుడ్ షీట్ సమ్. మార్కెట్స్ పరంగా ఇవి పెర్ఫార్మ్ చేయట్లేదు అంతే. సో దే ఆర్ గుడ్ కంపెనీస్, ఏమి అందులో ఏమి డౌట్ లేదు. పిఎఫ్సీ కానీ, ఆర్ఎస్సీ కానీ, వారి ఉన్న సెక్టర్స్ లో దే ఆర్ మార్కెట్ లీడర్స్, మంచి కంపెనీలే. కానీ సమయం అనుకూలంగా లేదు. సో ఈ పేషెన్స్ 1 ఇయర్ కాస్త 2 ఇయర్స్ మోయాల్సి రావచ్చు, దానికి సిద్ధంగా ఉండండి. తర్వాత కలర్ భూపాల్ రెడ్డి. పులివెందుల అడగండి భూపాల్ రెడ్డి. సార్ నేను డిఎల్ ఎఫ్ 5 ఇయర్స్ అయింది ఫోన్ చేసినాను. డిఎల్ఎఫ్ సిఎంఆర్ ఆర్ఓఆర్ ఓకే
ఏం కొంచెం ప్రాబ్లమ్ అండి. నేను అప్పుడు 500 తో కొన్ని కొన్నాను, 200 తో కొన్ని కొన్నాను. జిఎంఆర్ ఏమో 30 రూపీస్ తో కొన్నాను సార్. ఓకే, చాలా రోజులకి ఫోన్ చేసి పెట్టాను, 5 ఇయర్స్ పోయినాయండి. అవునండి, జిఎంఆర్ వచ్చి 400 ఉన్నాయండి, జిఎల్ఎఫ్ 200. మధ్యలో మీకు అవకాశాలు వచ్చాయి, మీరు జిఎంఆర్ ఒకవేళ 30 రూపాయలు కొనుంటే మధ్యలో ఎగ్జిట్ ఆపర్చునిటీ వచ్చింది, 25 రూపీస్ దాకా వచ్చింది ఈ మధ్య కూడా. సో మళ్ళీ తగ్గింది కొంచెం, చాలా ఇంకొంచెం టైం మీరు వెయిట్ చేయాల్సిందే, అంత మంచి ఏమి అవకాశం కనపడలేదు. డిఎల్ఎఫ్ జిఎంఆర్ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ అండి, రిలయన్స్ పవర్ ఐ థింక్ యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ది స్టాక్ అండి. హోల్డ్ చేయండి, హోల్డ్ చేస్తే ఏమన్నా అవకాశం రావచ్చు. ఈవెన్ ఆర్పవర్ కూడా ఈ మధ్య కొద్దిగా పెరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. సో వీటిలో ఎప్పుడైనా స్పైక్స్ వచ్చినప్పుడు బయటకు వచ్చేసి కొంచెం నష్టం వచ్చినా కూడా ఏమి కంగారు పడకుండా బయటకు వచ్చి వేరే బెటర్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయండి, మీ లాసెస్ ఆ స్టాక్ లో వచ్చే లాభాలతో కాంపెన్సేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుంటుంది కాసేపు ప్రకటన. TV5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, తెనాల నుంచి శివారెడ్డి. హలో, హలో అండి శివారెడ్డి. అదేమి పెరగడం లేదని ఇబ్బంది పడుతున్నారా? ఏ రేట్లు కొన్నారు మీరు? 32 రూపాయలు. 32నా? ఇంకేమైనా లాభంలో ఉన్నారు కదా? రేట్ అంత దిగులుగా ఉన్నారు. బాగానే ఉన్నారా? గుడ్ గుడ్. సో మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. విజయవాడ వర్క్ షాప్ లో మనం రికమెండ్ చేసినప్పుడు కొన్నారు, మంచి టైం అది. తర్వాత పెరిగింది, తగ్గింది కూడా కొద్దిగా పెరిగి మీరు మంచి ఆప్షన్ ఆపర్చునిటీ మిస్ అయ్యారండి. ఆల్మోస్ట్ 110 వరకు కూడా వెళ్ళిన స్టాక్ అండి ఇది. మీరు కొద్దిగా బుక్ చేయాల్సింది ప్రాఫిట్ అక్కడ. బట్ ఈవెన్ నా కొద్దిగా కంఫర్ట్ ఉండాలంటే మీకు ఒక 20-30% బుక్ చేయమంటే ఆల్మోస్ట్ డబుల్ అయిందండి. 60 రూపీస్ లో ఉంది, మీరు 32 లో ఉన్నా అన్నారు. ఒక 20-30% ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను, సో దట్ మీ దగ్గర కొద్దిగా కంఫర్ట్ ఉంటుంది. ఒకవేళ ఫర్దర్ కలెక్షన్ జరిగినా కూడా మీ యావరేజ్ కాస్ట్ పడుతుంది కాబట్టి యుల్ బి కంఫర్టబుల్. తర్వాత తాడిపత్ర నుంచి హరికుమార్. హలో సార్. అడగండి హరి. సార్ మిడ్ క్యాప్ ఐటీ షేర్స్ ఇప్పుడు కొనాలనుకుంటున్నాను, ఇప్పుడు మంచి సమయమా కాదని? మిడ్ క్యాప్ ఐటీ షేర్లు కొనుక్కోవచ్చు, ఇక్కడ ఏ షేర్లు మీరు రికమెండ్ చేస్తారు? మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఇప్పుడు అన్ని కూడా ఏంటంటే లాస్ట్ ఒక 1 ఇయర్ లో అన్ని కూడా ఏంటంటే డబల్, ఈవెన్ మల్టీ బ్యాగర్స్ అయిపోయిన స్టాక్స్ కూడా ఉన్నాయండి. కాబట్టి ఏంటంటే మనం చేంజ్ చేసి బై చేయడం అంత కరెక్ట్ కాదు. బట్ ఇప్పుడున్న ట్రెండ్ పరంగా కొంచెం ఐటీ కంపెనీస్ పర్లేదండి. అయితే ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ వెళ్ళకన్నా లార్జ్ క్యాప్ స్టాక్స్ వెళ్ళడం బెటర్. ఎందుకంటే మిడ్ క్యాప్ లో సెల్లింగ్ అనేది ఇప్పుడు మిడ్ క్యాప్ ఐటీ లేకపోయినా కూడా రేపు రేపొద్దున రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వద్దని చెప్తానండి. కొంచెం ఒకవేళ కరెక్షన్స్ లో కొనుక్కోవాలంటే సైంట్ లాంటి స్టాక్స్ కొనుక్కోండి, లేదా మీరు ఫ్రంట్ లైన్ లో ఉండాలంటే టీసీఎస్ వైపు వెళ్ళడం బెటర్ అండి. తెనాల నుంచి శ్వేత లైన్ లో ఉన్నారు. నమస్కారం సార్. సార్ నేను సిఎస్సి హౌసింగ్ ఫినాన్స్, అనూర్ అగ్రిటెక్, భారత్ ఫోర్స్ అండ్ విశాఖ ఇండస్ట్రీస్. ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి హోల్డ్ చేస్తున్నాను. సిఎస్సి హౌసింగ్ అండ్ ధనుకాలో అయితే అసలు ఇప్పటిదాకా ప్రాఫిట్ రాలేదు, అంటే కన్సిస్టెంట్ గా ఇంకా లాస్ లోకి పోతూనే ఉంది. భారత్ ఫోర్స్ అండ్ విశాఖ ఇండస్ట్రీస్ సార్, అది నేను లాంగ్ టర్మ్ హారిజన్ పెట్టుకున్నాను. బట్ ఏంటంటే సార్, ఇది వరకు ఒక 40% ప్రాఫిట్ లో ఉండేది, ఇప్పుడు 20% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. సో భారత్ ఫోర్స్ అండ్ విశాఖ ఇండస్ట్రీస్ నుంచి ప్రస్తుతం ఎక్విట్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ అవ్వచ్చా? సో భారత్ ఫోర్స్ అయితే పొజిషన్ కంటిన్యూ చేయమని చెప్తానండి. మీరు ప్రాఫిట్ లో ఉన్నా అన్నారు కాబట్టి డెఫినెట్ గా కంటిన్యూ చేయమని చెప్తాను. ఎందుకంటే కొద్దిగా పాజిటివ్ అవుట్లు కనబడుతుంది మీకు, యుఎస్ లో క్లాస్ ఏ ట్రక్స్ డైరెక్ట్ రిలేటెడ్ అని చెప్పుకోవచ్చు. ఇట్స్ పాజిటివ్, సో ఉన్న పొజిషన్ కంటిన్యూ చేయండి. ఐ థింక్ విశాఖ దగ్గర మీరు ప్రాఫిట్ ఒక 20% ఉన్నా అన్నారు, సో బుక్ చేసి ఐ థింక్ కొద్దిగా మంచి లెవెల్స్ కూడా దొరుకుతాయండి. కొద్దిగా నెగిటివ్ అయితే మార్కెట్ కనబడుతుంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్ ఇన్ విశాఖ ఇండస్ట్రీస్. ధనుక ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి. మీకు కొద్దిగా మాన్సూన్స్ బాగానే కనబడుతున్నాయి, కాకపోతే ఏంటంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. సో మీకు కొద్దిగా డెట్ ఫ్రీ కంపెనీ నెంబర్స్ కూడా బాగానే వస్తూ ఉంటాయి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా డీసెంట్ గానే ఇచ్చారండి వీళ్ళు, కొద్దిగా ఫ్లాటిష్ గా ఉన్నా కూడా పర్వాలేదని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నాట్ అ మార్కెట్ లీడర్ అంటే చెప్పుకోవచ్చు అండి, అంటే పర్ఫార్మెన్స్ వైజ్ గా.
సో ఐ థింక్ మీరు ఒకసారి ఆలోచించాలండి. మేబీ ఐ మీన్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ స్టాక్ అది మాత్రం చెప్పగలుగుతాను. జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ యూఆర్ నాట్ ఇన్ ప్రాఫిట్స్ అని చెప్పారు. సో ఐ థింక్ యూ షుడ్ కొద్దిగా ర్యాలీస్ లో ఏదైనా ఎగ్జిట్ అయ్యి మేబీ కొద్దిగా పర్ఫార్మింగ్ ఏంటంటే ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ తో కొద్దిగా లగాట్స్ లాగా ఉన్నాయండి ఇప్పటి వరకు కూడా. ఐ థింక్ యూ షుడ్ గెట్ ఇట్ టు మడపురం ఆర్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండి. తర్వాత పులివెందు నుంచి సూర్యనారాయణ. నమస్తే నారాయణ. సున్నాడు ఫెడరల్ బ్యాంక్ తర్వాత వచ్చేసి అది డిపాజిట్ అమ్మలు తర్వాత వచ్చేసి ఇప్పుడు బియ్యం తీసుకోవచ్చు సేమ్ ప్రైస్ ఉన్నాయి. ఏ స్టాక్ అడుగుతున్నారు? మూలది అదే బియ్యం తీసుకోవచ్చు సార్. ఫెడరల్ బ్యాంక్ అమ్మేసి అమ్మేసి దేనికి వెళ్తారు? పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి. ఓకే అంటే ఒక మంచి బ్యాంక్ అమ్మేసి ఒక ప్రాబ్లం ఉన్న బ్యాంక్ వెళ్తానంటున్నారు మీరు? వద్దండి, పిఎన్బిలోకి వెళ్ళదు. మీరు ఫెడరల్ బ్యాంక్ ని హోల్డ్ చేయండి, లేదా ఇంకొంచెం స్ట్రాంగ్ బ్యాంక్ వెళ్ళాలి మీరు. అంతేగాని వీక్ బ్యాంక్ వెళ్తే రేపు ఆ వీక్ బ్యాంక్ తో పాటు మీరు వీక్ అయిపోతూ ఉంటారు. రుచి సోయా కూడా అదే పరిస్థితి. అదాని గ్రూప్ తీసుకుంటుంది. ఇంకా పతంజలి ఈజ్ నాట్ ఇన్ పిక్చర్ నౌ. సో అదాని గ్రూప్ ఈజ్ గోయింగ్ టు టేక్ ఓవర్ దిస్. సో అవన్నీ పూర్తి కావడానికి ఆ కంపెనీ మళ్ళీ ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 1 to 2 ఇయర్స్ టైం పడుతుంది. మీరు ఆ 1 to 2 ఇయర్స్ హోల్డ్ చేస్తానని అనుకుంటే హోల్డ్ చేయండి, లేదంటే లాస్ట్ బుక్ చేసి యూ గెట్ ఇన్ సమ్ అదర్ స్టాక్. ఫెడరల్ బ్యాంక్ టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. ఐ థింక్ ఉన్న రెండులో చూస్తే ఫెడరల్ బ్యాంక్ ఇస్ ఫార్ బెటర్. నా సజెషన్ అయితే కంటిన్యూ ద పొజిషన్ ఫెడరల్ బ్యాంక్. అదర్స్ మీకు కొద్దిగా సేఫ్టీ కావాలి అని అనుకుంటే మేబీ ఆర్బిఎల్ బ్యాంక్ ఆర్ ఎస్ బ్యాంక్ ఇస్ అ బెటర్ బెట్. ఒక బిజినెస్ లో మనం ఇన్వెస్ట్ చేయబోతున్నట్లండి, మనం మనకు షేర్ హోల్డర్ గా జాయిన్ అవుతున్నాం అంటే. సో మంచి బిజినెస్ లోకి ఎంటర్ అవుతాం అంతే కదా. వీక్ బిజినెస్ లోకో బాగా బ్యాడ్ బిజినెస్ అనుకున్న కంపెనీలోకి మనం ఎంటర్ కాకూడదు, ప్రైస్ ఎంత అట్రాక్టివ్ కనిపించినా కూడా. తర్వాత గారు లైన్ ఉన్నారు. అనంత లక్ష్మి నమస్తే అండి. లాభంలో ఉంటే హుషారుగా అడగాలి ప్రశ్న. ఏ ప్రైస్ లో కొన్నారు మీరు? బ్రహ్మాండం 1400 రూపాయలు ఉంది ఇప్పుడు. 80% ప్రాఫిట్ ఆల్మోస్ట్, 75% 2 ఇయర్స్ అయినా కూడా అండి మీకు 30 అంటే యాన్యువలైజ్ రిటర్న్ అరౌండ్ 30-35% ఉంది. కాబట్టి కంగ్రాచులేషన్స్. ఎన్ని షేర్లు ఉన్నాయి మీ దగ్గర? 25. పర్లేదు, కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మేబీ ఎంఎం ఫోర్ జీన్స్ కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోమంటారు, లేదా పార్షియల్ ప్రాఫిట్ ఆర్ హోల్డ్ ఇట్. ఐ థింక్ పార్షియల్ గా బుక్ చేయమని చెప్తారు. కొద్దిగా పాజిటివ్ గానే కనబడుతున్నాయి నెంబర్స్. లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ కూడా బాగానే ఇచ్చారు. మీకు ఒకవేళ ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ బుక్ ద ప్రాఫిట్ బుక్ అండి. అదర్వైజ్ నా సజెషన్ అయితే 25 షేర్స్ అంటారు కాబట్టి యూ షుడ్ రన్ ద పొజిషన్ అండి. హోల్డ్ చేయండి. మంచి కంపెనీ, మంచి బిజినెస్ లో ఉన్నారు మీరు. ఇట్ ఈస్ డూయింగ్ వెల్. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా చాలా పాజిటివ్ గా వచ్చింది. సో డెఫినెట్లీ ఎంఎం ఫోర్జిన్స్ విల్ అవుట్ పర్ఫామ్. హోల్డ్ చేయండి. ఇలాంటి స్టాక్స్ లో ఉండడం అనేది ఒక మంచి అంశం. మనకి చాలా వీక్ స్టాక్స్ ఉంటాయి పోర్ట్ఫోలియోలో. స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నప్పుడు వాటిని యూ రన్ ది ప్రాఫిట్స్. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటన. TV5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మార్కెట్స్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. సురేష్ రెడ్డి మెయిల్ పంపించారు, అవంతి లాస్ట్ ఫ్రైడే కన్నా బోనస్ షేర్లు వస్తాయా? వస్తాయి, ఇందాకే చెప్పాం కదా. అలాగే నరసింహారావు ఉపాల అడుగుతున్నారు. ఆయన దగ్గర కొన్ని షేర్లు ఉన్నాయి, మనం వాల్యూ బైగా రికమెండ్ చేసినవి, ఇతర షేర్లు కూడా. ఐ ప్రపోజ్ నాట్ టు బుక్ లాసెస్ అండ్ విల్ వెయిట్ ఫర్ రికవరీ ఇన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్. ఐ కెన్ విత్ స్టాండ్ ది ప్రెషర్. మంచిదే సార్,
ఇప్పుడు మనం మనం వాల్యూ బైస్కి ఇచ్చినట్లు ఏవో ఒక రెండు మూడు కంపెనీలు మనం వేస్తాం, మిగతా అవన్నీ కూడా దే ఆర్ గుడ్ కంపెనీస్ బట్ బ్యాడ్ టైమ్స్ మార్కెట్ పరంగా, స్టాక్ మార్కెట్ పరంగా. ఫండమెంటలీ దే ఆర్ స్టిల్ ఓకే, దే దే ఆర్ నాట్ డూయింగ్ బ్యాడ్. సో మీకు పేషెన్స్ ఉంటే యూ కెన్ హోల్డ్ దెమ్. ఆర్ రుచి సోయా, ఆర్ఏ డ్రగ్స్ ఇలాంటి రెండు మూడు కంపెనీలు నాకు టక్కున మైండ్లోకి వస్తున్నాయి. ఇలాంటి కంపెనీస్ ఉంటే మాత్రం యూ కమ్అట్ ఆఫ్ దెమ్ అండ్ గెట్ ఇన్ టు సమ్ అదర్ కంపెనీస్. దట్స్ ది బెస్ట్ వే టు డూ. నారాయణ అడుగుతున్నారు, సిటీ యూనియన్ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ కోసం మంచి కంపెనీ అనేది. ఓవరాల్ గా ప్రైవేట్ బ్యాంక్స్ లో మనకి కంటిన్యూగా ఒక అంటే డౌన్ ట్రెండ్ లేకుండా స్టడీగా ఉన్న బ్యాంక్ అనేది, అయితే ఇది బాగా పెరిగిన బ్యాంకు, 100 రూపీస్ నుంచి కూడా పెరిగింది. మీరు దీనికన్నా మీరు ఆర్బిఎల్ బ్యాంక్ వైపు వెళ్ళం బెటర్ అండి. ఇదేదైనా చాలా చిన్న సైజ్ బ్యాంక్ కాబట్టి ఆర్బిఎల్ బ్యాంక్ నే సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది కూడా బానే ఉందండి, అది పెద్ద కరెక్షన్స్ ఈ స్టాక్ లో కనపడలేదు మనకి. మరీ లాంగ్ టర్మ్ అయితే ఓకే, ఆర్బిఎల్ గానీ ఇది కానీ రెండు కూడా బానే ఉండొచ్చు అండి. తర్వాత ఎంఎన్ఎం ఫ్యూచర్స్ లో కొన్నారట 908 రూపాయల రఘువీర్ కొన్ని. ఎంఎన్ఎం స్ట్రాంగ్ గానే ఉంది ప్రస్తుతానికి, మీరు హోల్డ్ చేయండి. బట్ ఒకసారి ఈ రోజు మళ్ళీ గ్యాప్ డౌన్ వచ్చినాక మళ్ళీ 920 పైన సస్టైన్ కాకపోతే మీరు క్లోజ్ చేయడం బెటర్ అండి. ఎందుకంటే లాస్ట్ సిరీస్ లో బాగా అవుట్ పర్ఫామ్ చేసింది, కొంచెం 920 నుంచి కరెక్ట్ అవుతుంది. లాస్ట్ క్లోజింగ్ 920 పైన ఉంది, మళ్ళీ ఈ రోజు ఓపెనింగ్ చూసుకుని కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాక తర్వాత ఒక రికవరీ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కావాలని ప్రయత్నం చేయండి. తర్వాత అడుసుమల్లి రామశేషు అడుగుతున్నారు, రెడ్డి స్లాబ్స్ 2200 కొన్నారట, అడ్వైజ్ టు హోల్డ్ యాసెల్ డ్యూ టు యుఎస్ కోర్ట్ వెర్డిక్ట్ అగెన్స్ట్ దెం. ఇవన్నీ మీరు షార్ట్ టర్మ్ ఫినామినా అండి, దాని గురించి మీరేమి సీరియస్ గా తలకిందులు అయిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ హోల్డ్ దెమ్, హోల్డ్ దెమ్ ఫర్ మీడియం టు లాంగ్ టర్మ్. తర్వాత కోరమాండల్ ఇంటర్నేషనల్, ఇందులో వెంకటేశ్వరరావు అడుగుతున్నారు, 1 ఇయర్ టైం పీరియడ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చా? సో ఇప్పుడైతే 400 లెవెల్స్ లో ఉందండి, 1 ఇయర్ అని అడుతున్నారు, కొద్దిగా టైం అయితే ఫేవరబుల్ గా లేదు, బట్ ద సెక్టర్ డైనామిక్స్ ఆర్ ఫేవరింగ్ ఇట్. సో ఐ థింక్ యూ షుడ్ ట్రై అండి, మీరు అయితే ట్రై చేయొచ్చు డెఫినెట్ గా. 404 లో ఉంది, ఒక 2 ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. తర్వాత వేదాంత కొన్నా 270 రూపాయలు, 230 అయిపోయింది ఇప్పుడు. కమలాకర్ 2 ఇయర్స్ హోల్డ్ చేస్తే ఫలితం ఉంటుందా? మీరు కొంచెం బాగా మీరు హోల్డ్ చేయాల్సి ఉంటుందండి, 2 ఇయర్స్ హోల్డ్ చేస్తే మీకు మళ్ళీ ఆ రేట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం ఈ మెటల్ చెందిన స్టాక్స్ అన్ని కూడా మరి లాస్ట్ ఒక 1 మంత్ లో బాగా వీక్ అయినాయండి. దానికి ముందు మనం పెరిగిన విధానం 70 రూపీస్ లో ఉండేదండి 2 ఇయర్స్ బ్యాక్ వేదాంత. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, 2 ఇయర్స్ విత్ హోల్డ్ చేయండి. ఇంకా మీరు కొనుక్కోవాలంటే ఇప్పుడు కొనకండి, యావరేజ్ ఇప్పుడు చేయొద్దు, ఇంకా ఫర్దర్ కరెక్షన్స్ లో మీరు యావరేజ్ చేసుకుని ప్రయత్నం చేయండి. పవన్ అడుగుతున్నారు, థైరో కేర్ అండ్ ముతూట్ ఫైనాన్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు? థైరో కేర్, డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఫార్మాకి ఆన్సిలరీ కంపెనీస్ లాంటివి అండి. సో ఒక థీమ్ గా ఫార్మాని తీసుకున్నప్పుడు దెన్ యూ కెన్ డెఫినెట్లీ ఇన్వెస్ట్ ఇన్ వన్ ఆఫ్ దీస్ కంపెనీస్. కాకపోతే కొంచెం పేషెన్స్ కావాలి, వెయిట్ చేయండి, వెయిట్ చేయాల్సిన టైం పరిస్థితి ఉంటుంది. అండ్ ఇప్పుడు 2-3 ఫార్మా ఫండ్స్ మార్కెట్ లో వస్తున్నాయి, ఎన్ఎఫ్ఓస్, వాళ్ళందరూ కూడా ఈ కంపెనీస్ లో కూడా ఇన్వెస్ట్ చేయబోతున్నారు. మేబీ ఇట్స్ ఫర్ వెయిటింగ్ ఫర్ గుడ్ టైమ్స్, మేబీ యూ కెన్ టేక్ సమ్ రిస్క్ ఇన్ దట్ ఫైనాన్స్ కంపెనీ. ముత్తూట్ కంటే కూడా మనపురం ఫేవరింగ్ ఇట్ అండి, ఎందుకంటే కొద్దిగా వాళ్ళకి గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో చూడండి, చూసినా కూడా కొద్దిగా ఎన్పిఎల్ లెవెల్స్ చూసినా కూడా ఐ థింక్ ఐ గో విత్ మనపురం దాన్ ముత్తూట్. సంజీవ్ కుమార్, బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్, అలాగే ఎల్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, డిఎస్పీ బ్లాక్ రాక్ ట్యాక్స్ సేవర్ ఫండ్, ఈ మూడు సెలెక్ట్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ కోసం. ఓకే, ఒకటేమో మల్టీ క్యాప్ ఫండ్ మీరు సెలెక్ట్ చేసుకుంది, బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్ డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ ఇట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మాత్రం ఇట్స్ థీమాటిక్ ఫండ్ అండి, సెక్టరల్ ఫండ్. సో మీకు బాగా లాంగ్ టర్మ్ హొరైజన్ ఉంటేనే తీసుకోండి. అండ్ డిఎస్పీ బ్లాక్ రాక్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఈజ్ ఓకే ఫర్ ట్యాక్స్ పర్పస్. తర్వాత నాగ్ మిట్టపల్లి, కొచ్చిన్ షిప్ యార్డ్ ఉన్నాయి 16% లాస్ లో, డాటామాటిక్స్ గ్లోబల్ సర్వీసెస్ లాస్ లో ఉన్నారు, జిందాల్ స్టెయిన్లెస్ సీసార్, మీరు 12-18 మంత్స్ వెయిట్ చేయొచ్చా? లాస్ బుక్ చేసుకోవడం మంచిదా? సో ఐ వుడ్ సజెస్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ అయితే కంటిన్యూ చేయమని చెప్తారండి, వన్ ఆఫ్ ఇట్స్ ప్లే అని చెప్పుకోవచ్చు డెఫినెట్ గా. షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ లో దేర్ ఇస్ నో అదర్ ప్లేయర్ అండి. ఐ థింక్ కొచ్చిన్ షిప్ యార్డ్ అయితే కంటిన్యూ చేయమని చెప్తాను. అండ్ డాటామెటిక్స్ ఐ మీన్ నాట్ అ స్టాక్ టు ఓన్ అండి, ఒకవేళ ఉన్నా కూడా డెఫినెట్ గా వాచ్ చేయాల్సిన స్టాక్, అండ్ యూ హ్యావ్ బెటర్ ప్లేయర్స్ ఇన్ ద సేమ్ సెక్టర్. సో కొచ్చిన్ షిప్ యార్డ్ హోల్డ్ చేయండి, డాటామెటిక్స్ ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ఇన్ రాలీస్. సో మార్కెట్స్ లో ఓపెనింగ్ వీక్ గా ఉంది, నిఫ్టీ బ్యాంక్ 75 పాయింట్లు నష్టపోయింది, ఐడిబిఐ బ్యాంక్ ఈజ్ 1.2% అప్. ఇందులో ఎల్ఐసి స్టేక్ తీసుకుంటోంది, గవర్నమెంట్ స్టేక్ ని ఎల్ఐసి ట్రాన్స్ఫర్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
సో ఐఆర్డీఐ కూడా అప్లై చేసింది 15% ప్రస్తుతం లిమిట్ ఏదైతే ఉందో దాన్ని పెంచమని. సో రాబోయే రోజుల్లో ఐడిబిఐ బ్యాంక్ ఇది వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ స్టాక్స్. అలాగే హెచ్ఈజీ పాజిటివ్గా ప్రారంభమైంది. వక్రాంగి ఆఫ్ కోర్స్ 5% అప్. ఐడియా సెల్యులర్ డౌన్ ఆల్మోస్ట్ 3.5% తగ్గింది. సో నిఫ్టీ 10,813 8 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. సెన్సెక్స్ కూడా అలాగే. సో ఫ్లాట్ ఓపెనింగ్ అనుకోవచ్చు, కొద్దిగా నెగిటివ్ బయాస్తో కూడిన ఓపెనింగ్ చూస్తున్నాం మనం. తర్వాత వాసు వెళుతున్నారు, అశోక్ లేలాండ్ 91 రూపీస్లో కొన్నారు, ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా? కానీ ఇప్పుడే మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. కొంచెం ఇది 160 లెవెల్స్ నుంచి రివర్స్ అయింది ట్రెండ్. స్లోగా మీరు ఇంకా నేను అనుకోవడం క్లోజర్ గా 132 లెవెల్ బ్రేక్ అయితే 126 అంటే ఇక్కడ నుంచి 10-12 రూపాయల దాకా కరెక్షన్ రావచ్చు, అప్పుడు మీరు ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. ఇంకా ఫర్దర్ గా యాడ్ చేసుకోవాలంటే కరెక్షన్స్ లో మాత్రం యాడ్ చేసుకోండి. తర్వాత సుకృత అడుగుతున్నారు, నవీన్ ఫ్లోరైన్, నాల్కో అలాగే ఉబాయ్ రియల్టీ, నాల్కో వర్సెస్ హిందాల్కో ఫండమెంటల్ మంచి కంపెనీస్ అనేవి, క్యాపిటల్ అప్రిసియేషన్ ఉంటుందా? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైకిల్ అండి. మీరు ఒక ఐ మీన్ నాల్కో విషయంలో అయితే ఇట్ డిపెండ్స్ ఎంటైర్లీ ఆన్ ద సైకిల్. సో ఇప్పుడు కొద్దిగా టైం ఫేవర్ గా లేదు కాబట్టి ఇట్స్ అరౌండ్ 64 రూపీస్ లో మీకు దొరుకుతుందండి. ఇప్పుడు సేమ్ స్టాక్ ఆల్మోస్ట్ 100 లెవెల్స్ నుంచి కరెక్ట్ అయిందండి. సో కొద్దిగా ఇట్స్ లైక్ మీ వ్యూ ఒకవేళ 2-3 ఇయర్స్ అయితే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. హిందాల్కో కూడా మంచిదేనండి. ఒకవేళ ఈ రెండుట్లో మీరు చూస్ చేసుకోవాల్సి వస్తే ఐ థింక్ ఐ వుడ్ గో విత్ నాల్కో, బికాస్ కొద్దిగా మిడ్ క్యాప్ నేచర్ ఉంది అండ్ కొద్దిగా అప్రిసియేషన్ కూడా ఫాస్ట్ గా ఉంటుంది. అండ్ ఒబెరాయ్ రియాలిటీ కూడా ఐ థింక్ ఎస్ అండి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో చాలా బాగా పాజిటివ్ గా కనబడుతుంది. అండ్ ఒబెరాయ్ రియాలిటీ కూడా దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఫ్యూ ఏరియాస్ అండి యాజ్ ఆఫ్ నౌ. సో డెఫినెట్లీ ఎస్, దాంతో పాటు ప్రెస్టీజ్ కూడా చూడమని చెప్తానండి. అండ్ నవీన్ ఫ్లోరైన్ ఇట్స్ మిడ్ క్యాప్ స్టాక్ అండి, ఆల్మోస్ట్ 3,000 crores మార్కెట్ క్యాప్, 660 రూపీస్ లో దొరుకుతుందండి. సో ఫర్ నౌ ఐ థింక్ దేర్ విల్ బి మోర్ కరెక్షన్ ఇన్ ఇట్. నన్ను అడిగితే కొద్దిగా వెయిట్ చేసి ఐ థింక్ యూ కెన్ బై ఆఫ్టర్ ద రిజల్ట్స్ అని చెప్తాను. తర్వాత టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు హరినాథ్ రెడ్డి, పొజిషన్ కాల్ ఉంది 584 లో, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా? అంటే చాలా వీక్ ఉన్న స్టాక్ అండి ఈ సిరీస్ లో టాటా స్టీల్ గాని చూసుకుంటే. దగ్గర దగ్గర 600 నుంచి కరెక్ట్ అవుతూ 560 దాకా వచ్చింది. 560 అనేది ఒక సపోర్ట్ అండి. అయితే 584 నెక్స్ట్ 2-3 రోజుల్లో మాక్సిమం రాకపోవచ్చు అండి. 20 రూపాయలు పెరుగుతుంది అయితే నేను అనుకోను, ఎందుకంటే ఈ సిరీస్ లో బాగా వీక్ ఉన్న కౌంటర్ ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా ఇది సెల్లింగ్ ప్రెజర్ మనం చూస్తున్నాము. కాబట్టి ఆ ఉద్దేశం ప్రకారం మీరు 560 కింద స్టాప్ లాస్ పెట్టుకుని ఈ రోజు రేపు ఎల్లుండి మాత్రం ర్యాలీ వస్తే లాస్ బుక్ చేసుకోవడం బెటర్ అండి. 580 దగ్గర చాలా రెసిస్టెన్స్ ఉంది, క్లోజర్ గా 572-574 వస్తే మీరు ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను, లాస్ బుక్ చేసుకోమంటారు. ఓకే, సో నష్టపోయిన కౌంటర్స్ లో ఉన్నాయి మనకు జేబీఎఫ్ ఇండస్ట్రీస్, రిలాక్సో ఫుట్వేర్, ఐడియా సెల్యులర్, క్వాలిటీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాక్స్ అండ్ కింగ్స్, ఫినోలెక్స్ కేబుల్స్, వర్ల్పూల్, వెల్స్మన్ కార్ప్, ఇవి నష్టాల్లో ఉంటే మనకు జీవీకే పవర్ 3.5% పెరిగింది. అలాగే టైటన్ స్లైట్లీ పాజిటివ్ ఓపెన్ అయింది. సిఎట్ ఇవి మనకు మిడ్ క్యాప్స్ లో కొద్దిగా పాజిటివ్ ఓపెన్ అయిన కౌంటర్స్. అలాగే ఫార్మాలో కొంత యాక్షన్ మనకు అనిపిస్తుంది. లూపిన్ స్ట్రాంగ్ గా ఉంది 918 రూపీస్ దగ్గర. సో 1.7% పెరిగింది లూపిన్. ఈ మధ్య బాగా పెరిగిన వన్ ఆఫ్ ది స్ట్రాంగర్ ఫార్మా కౌంటర్స్ లో లూపిన్ కనిపిస్తుంది. సో మిడ్ క్యాప్స్ లో ఇండెక్స్ పరంగా పాజిటివ్ గా ఉంది. అలాగే సన్ ఫార్మా 1% పెరిగింది అమంగ్ ది ఫార్మా స్టాక్స్. పిఎన్బి హౌసింగ్ 3.8% పెరిగింది ఇవాళ. స్ట్రైడ్స్ షాసన్ 0.7% పెరిగింది. అలాగే సో లూపిన్ అమంగ్ ది ఫార్మా కంపెనీస్ లూపిన్ ఈస్ గోయింగ్ స్ట్రాంగ్. తర్వాత గణేష్ అడుగుతున్నారు లిక్కర్ స్టాక్స్ లో ఎటువంటి స్టాక్స్ రికమెండ్ చేస్తారు మీరు? సో లిక్కర్ ఎవర్ గ్రీన్ అని చెప్తా అండి. మేబీ ఎస్ఐపీ మోడ్ లో మనం మాట్లాడుకున్న మార్కెట్ లీడర్ యూ షుడ్ గో విత్ యునైటెడ్ స్పిరిట్స్ అండి. దాంతోపాటు యునైటెడ్ బ్రేవరీస్ కూడా బాగానే ప్రైస్ అప్రిసియేషన్ బాగానే కనబడుతుంది. ఐ థింక్ ఎస్ఐపీ మోడ్ లో యూ షుడ్ ట్రై దీస్ టూ స్టాక్స్. అండ్ కొద్దిగా మిడ్ క్యాప్ వైజ్ గా వస్తే ఐ థింక్ రాడికోక్ అవుతాను. ఈ మూడు స్టాక్స్ ని మేబీ యూ కెన్ ట్రై. ఒకవేళ ఫస్ట్ టూ స్టాక్స్ అయితే ఎస్ఐపీ మోడ్ లో ట్రై చేయాలండి. నాగేశ్వరరావు అనుభవం చదువుతున్నారు, అపోలో హాస్పిటల్స్ ఫీచర్స్ జూన్ సిరీస్ లో 10.26 లో హోల్డ్ చేస్తున్నారు, థర్స్డే వరకు వెయిట్ చేయొచ్చా? వెయిట్ చేయండి. ఈ క్లోజింగ్ ఈ ఎఫ్ఎండో క్లోజింగ్ వరకు మీరు హోల్డ్ చేయండి. ఆల్రెడీ ఈ రోజు కూడా మీరు కొంచెం పెరిగింది. 1020 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి అండి. 1012 అట్లా స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. 1045 నుంచి 1060 దాకా రావచ్చు. ఏదైనా కూడా నెక్స్ట్ గురువారం లోపల మీరు దీన్ని అంటే గురువారం వరకు వెయిట్ చేయొచ్చు అండి. రవీంద్ర బాబు అడుగుతున్నారు సన్ ఫార్మా 720 ఉన్నాయి, యావరేజ్ చేసుకోవచ్చు అక్కడ?
చెప్పండి. సన్ ఫార్మా ఆల్రెడీ బాగా మనకి 480 నుంచి బాగా పెరిగింది కాబట్టి ఉన్న పొజిషన్స్ ని హోల్డ్ చేయండి. 200 level లో మీరు కొన్నా అన్నారు, ఇంకా నెక్స్ట్ కరెక్షన్స్ లో దీన్ని ఎవరేజ్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ 10-15 days బ్యాక్ మనకి 480 levels ఉండేదండి, కాబట్టి కరెక్షన్స్ లో నెక్స్ట్ మంత్ మళ్ళీ ఏమైనా కరెక్ట్ అయితే అప్పుడు మీరు యావరేజ్ కి ప్రయత్నం చేయండి. తర్వాత మెయిల్ మదర్సన్ సుమి, మిందా ఇండస్ట్రీస్, అశోక్ లేలాండ్, ఈ యూనిట్ లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. శేఖర్ అడుగుతున్నారు. యా, మూడు కూడా మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారండి, మదర్సన్ సుమి, మిండా ఇండస్ట్రీస్. ఏది బెటర్ స్టాక్ అండ్ ఈ ఉన్న పాయింట్ లో అయితే ఐ థింక్ ఐ వుడ్ గో విత్ అశోక్ లేలాండ్ అండి. నెక్స్ట్ ఫర్ నెక్స్ట్ 2 years వ్యూతో ఉంటే అశోక్ లేలాండ్ ఐ వుడ్ గో విత్. తర్వాత శేషగిరి రావు, సిటీ యూనియన్ బ్యాంక్ షేర్స్ 1:10 బోనస్ ఇస్తున్నారు కాబట్టి తీసుకోవచ్చు అనేది ఆయన డౌట్. 1:10 బోనస్ అనేది ఇంకా ఐ థింక్ జూలై 13th ఇట్స్ ఓల్డ్ ఇష్యూ అండి. మీరు చెప్తున్న 1:10 బోనస్ అనేది మళ్ళీ బోనస్ అనేది ఇప్పట్లో మనకు ఓకే బోర్డు మీటింగ్ ఉంది. సో బోర్డు మీటింగ్ ఎప్పుడో జరగబోతోంది. ఐ థింక్ ది బోర్డ్ మీటింగ్ ఈజ్ ఆన్ 11th July. సో లాస్ట్ ఇయర్ ఒక 1:10 ఇచ్చారు, మళ్ళీ మనకు 1:10. సో మేబీ బోర్డ్ మీటింగ్ తర్వాత డెసిషన్ బట్టి మీరు తీసుకోవడం అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ బోనస్ ఆటోమేటిక్గా బోనస్ షేర్స్ ఈ తర్వాత బోనస్ ఇష్యూ తర్వాత ప్రైస్ అడ్జస్ట్మెంట్ జరుగుతుందండి. దానికోసం అంటూ తీసుకోవడం అనేది వెరీ అంత పెద్ద, అది కూడా 1:10 అంటున్నారు. అంటే 10 shares ఉన్న వాళ్ళకి ఒక షేర్ వస్తుంది. అంత పెద్ద మెటీరియల్ బెనిఫిట్ లాగా ఏమీ అనిపించట్లేదు. తర్వాత జయశ్రీ బెంగళూరు నుంచి అడుగుతున్నారు, ఒడిశా మినరల్స్ 1950 కొన్నారట, బాగా లాస్ట్ లో ఉంది, లాస్ట్ బుక్ చేసుకోవచ్చా? అండి, ఒరిస్సా మినరల్స్ ఈ మధ్య కాలంలో బాగా వీక్ అయిన స్టాక్ అండి ఇది. మీరు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు లాస్ అయితే బుక్ చేసుకోవకండి, ఉన్న పొజిషన్ ని హోల్డ్ చేయండి. బాగా లాంగ్ టర్మ్ ఉండాల్సి ఉంటుందండి మీకు, ఈవెన్ 1 year కూడా కాదు, ఒక 2 years అట్లా ఉండాల్సి ఉంటుంది మళ్ళీ మీ ప్రైస్ రావాలంటే. ప్రస్తుతం అయితే 52-week లోన్ కట్ చేసుకుంటూ వెళ్తుంది, చాలా వాల్యూమ్ పరంగా కూడా, అంటే 20 shares, 30 shares ఇట్లా. పేషెన్స్ అండి, పేషెన్స్ కావాల్సింది. 20 shares ఏంటంటే అన్లెస్ దేర్ ఇస్ సమ్ మెటీరియలిస్టిక్ చేంజ్, ఏదైనా ఒక ఫండమెంటలీ ఒక డెవలప్మెంట్ వస్తే తప్ప ఈ ప్రైస్ పరంగా మనం చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే థిన్ వాల్యూమ్స్, ఇందులో మనం టెక్నికల్స్ చెప్పాలన్నా లేదా ప్రైస్ గురించి మాట్లాడాలన్నా కూడా అప్ సైడ్ అనమాట, ఫూలిష్నెస్ అవుతుంది. సో వెయిట్ ఫర్ ఎనీ ఫండమెంటల్ చేంజ్ ఉంటే పెరుగుతుంది తప్ప అదర్వైజ్ విల్ నాట్ గెట్ ఎనీ చేంజ్ ఇన్ ప్రైస్ అండి. తర్వాత ఎల్టీ ఫుడ్స్, కేశవరామ్ ఇండస్ట్రీస్, అంబుజా సిమెంట్స్, ఈ మూడు తీసుకుంటారట లాంగ్ టర్మ్ కోసం. శ్రీకర్ తీసుకోవచ్చా? యా పర్వాలేదండి, మంచిది ఇస్తే తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే ప్రైస్ పాయింట్ మాత్రం మొత్తం ఒకేసారి డిప్లాయ్ చేద్దాం, డెఫినెట్లీ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్లీ డిప్లాయ్ చేయండి ఎల్టీ ఫుడ్స్, అంబుజా సిమెంట్స్ ఎక్సెట్రా. భారత్ ఫోర్జ్ మహాలక్ష్మి కొన్నారట 662 రూపాయల్లో, లాస్ట్ లో ఉన్నారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? పర్వాలేదండి, 613 రూపాయలు ట్రేడ్ అవుతుందండి ఇప్పుడు. నో నీడ్ టు బుక్ లాస్ అండి, మీకు నెక్స్ట్ 2 years వ్యూ డెఫినెట్ గా ఉంటే ఐ థింక్ ది స్టాక్ విల్ సీ న్యూ హైట్స్ అండి. మన క్లాస్ ఏ ట్రక్స్ కి డైరెక్ట్ రిలేట్ అయి ఉంటుందండి ఇది. సో ఫండమెంటల్ వైజ్ గా మంచి స్టాక్ అండ్ ఆల్మోస్ట్ రిజల్ట్స్ కూడా కన్సిస్టెంట్ గా ఇస్తుంది, యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ది స్టాక్ అండి. రైట్, పిఎన్బి హౌసింగ్ లో కొంత యాక్షన్ మనకు కనిపిస్తుంది, 3.5% పెరిగింది స్టాక్. తర్వాత వినతి ఆర్గానిక్స్, దీపక్ ఫెర్టిలైజర్స్, ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్టేషన్, ఓరియంట్ సిమెంట్, శోభ డెవలపర్స్, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్, కేఈసి ఇంటర్నేషనల్, సెరా శానిటరీ వేర్, వేదాంత, మ్యాక్స్ ఇండియా, సింఫనీ, అవంతి ఫీడ్స్, బయోకాన్, టాటా ఎల్సీ, ఇలాంటి షేర్లు మనకు యాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. సో మిడ్ క్యాప్స్ లో కొంత బెటర్ పొజిషన్ కనిపిస్తుంది కంపేర్ టు ఇండిసెస్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో అండ్ మధ్యాహ్నం మళ్ళీ 1:30 స్మార్ట్ ఇన్వెస్ట్ లో కలుద్దాం. కీప్ వాచింగ్.